సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దుర్గమ్మ ఆలయానికి చెందిన భూమి కొరకు బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు సల్లు అజయ్ వర్మ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. బెజ్జంకి మండలంలోని బెజ్జంకి గ్రామ శివార్లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయం సమీపంలో దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 1051లో దుర్గమ్మ ఆలయం కొరకు 1 ఎకరా 20 గుంటల స్థలం కేటాయించడం జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు కొంతమంది భూ అక్రమదారులు ఈ యొక్క దేవాలయ భూములను కూడా వదలకుండా ఈ భూములను ఆక్రమించుకొని ఈ యొక్క తప్పుడు సర్వే నంబర్లు దూచి ఆ తప్పుడు సర్వే నంబర్లతో ఆ రోజు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ల యొక్క పరిపాలన కొనసాగుతున్నదో ఆ సందర్భంలో పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకొని ఈరోజు ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి అడ్డు ఆ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిర్మాణం అనేది అనైతికంగా అప్రజాస్వామికంగా అన్యాయంగా నిర్మిస్తున్నారని చెప్పేసి భావించి ఈ యొక్క పాపనపల్లి గ్రామస్తులు మరియు బెజ్జంకి గ్రామస్తులు అంతా కూడా ఈ యొక్క ఆఫీసర్లకు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క మరి ఏంది ఇంతమంది కూడా దీని మీద ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు, మరి దీనిలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అని చెప్పేసి ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ మరి వీళ్ళ యొక్క మేము ఏదైతే అప్లికేషన్ ఇచ్చినామో ఆ అప్లికేషన్కి సంబంధించి సమాధానం ఇంతవరకు రాలేదు. అయితే ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాకు స్పందించినటువంటి రెవెన్యూ వాళ్ళు మరియు అదేవిధంగా పోలీసు శాఖ వారు ఇక్కడికి వచ్చి మమ్మలను సంధాయింపజేసి మమ్మల్ని ధర్నా విరమింపజేయడం జరిగింది. అయితే సార్ ఏ విధంగా అంటే మమ్మలను ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క సర్వే చేయించేసి ఈ ఆలయానికి చెందిన భూమి ఎంత ఉండాలి ఎంత ఉన్నది అది అని చెప్పేసి దానిలో క్లియర్గా మనకు అర్థమయ్యే రీతిలో తీస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి స్పందించి మేము కూడా ధర్నాను విరమించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్రామానికి ఈ నీరు సప్లై చేయడం కోసం గ్రామ పంచాయతీ వారు ఇక్కడ ఒక బోర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇక్కడ దేవాలయానికి పోయే వాళ్లకు కాలు కడుక్కోవడానికి ఇక్కడ వచ్చి బట్టలు చేసుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక బోర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా 2018-19 సంవత్సరంలో ఈ గ్రామానికి సంబంధించి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకును గ్రామ పంచాయతీ వారు తీర్మానం చేసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది విలేజర్స్ అంతా కలిసి ఈ యొక్క ఆలయానికి జాతర జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా బండ్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చి పోయే వాళ్ళకు ఇబ్బంది అవుతాయని చెప్పేసి ఈ యొక్క వాటర్ ట్యాంకులు ఇక్కడ నిలుపుదల చేసాం. మీరు చూస్తే అక్కడ చూసారు, అక్కడ చూడొచ్చు, అక్కడ ఇప్పటికి కూడా అదే విధంగా ఆనవాళ్ళది. ఇవన్నింటినీ కాదని ఈ యొక్క భూమి అంతా కూడా మాదే, మాకు సంబంధించింది అని చెప్పేసి దొంగ కాగితాలు చూపించుకుంటున్నాం.